తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను నెలకొల్పి నాణ్యమైన విద్యను అందిస్తుందని ఇర్కోడ్ యువగలం అధ్యక్షులు క్రాంతి కుమార్ తెలిపారు. సిద్దిపేట జిల్లా రూరల్ మండలం ఇర్కోడ్ గ్రామంలో సుడా చైర్మన్ మారెడ్డి రవీంద్రరెడ్డి ఆదేశాల మేరకు యువగలం ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులచే గ్రామ ప్రధాన వీధులు గుండా ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ స్కూల్ ముద్దు, ప్రైవేట్ స్కూల్ వద్దు అనే నినాదంతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ విద్యార్థులచే నిర్వహించినట్టు తెలిపారు. మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పాఠశాలలో వసతుల కల్పనకు కృషి చేస్తుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు వేలు లక్షల్లో ఫీజులు చెల్లించి ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించాలని సూచించారు. గత కొన్ని రోజులుగా యువగలం ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈరోజు మన ఇర్కోడ్ గ్రామంలో ప్రైమరీ స్కూలు మరియు హై స్కూల్ నందు మన ఇర్కోడ్ ముద్దుబిడ్డ మారెడ్డి రవీంద్రరెడ్డి గారి ఆదేశాల మేరకు మా యొక్క యువగలం తరఫున మా యువకులందరూ కలిసి ఈరోజు ప్రైమరీ స్కూల్లో మరియు హై స్కూల్లో కూడా విద్యార్థుల సంఖ్య తగ్గడం వల్ల ఏదైతే మేము అనుకున్న కార్యక్రమాలను ఇర్కోడ్ ప్రజల్లో దృష్టిలో పెట్టుకొని విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మా వంతు మేము సాయం చేయడం జరుగుతుంది. అందుకు వెన్నంటే ఉండి రవాణా గారు మా అందరికీ సహాయం చేయడం జరుగుతుంది. అందుకు గ్రామ ప్రజలు అలాగే గ్రామ నాయకులు కూడా అందరూ ముందుండి జరిగే ముందు ముందు జరిగే కార్యక్రమాలు ఇంకా ముందుండి జరిగే కార్యక్రమాలకు గ్రామ ప్రజలు నాయకులు అందరూ కలిసి ముందుండి నడిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.